సో 26 జనవరికి మన ఫ్రీ ఫైర్ ఇండియా వర్షన్ లాంచ్ అవ్వాలి, కానీ 26 ఎప్పుడే వెళ్ళిపోయింది, ఇంకా ఎందుకు లాంచ్ అవ్వలేదు, సో దీని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే దీనికి సంబంధించిన ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే నాతో ఉంది. సో దాన్ని కనుక మీరు అర్థం చేసుకున్నట్టయితే ఫ్రీ ఫైర్ అన్బ్యాన్ గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అండ్ అలాగే దీంతో పాటు డీజే వర్క్ స్కిల్ చేంజ్ అవుతుంది అంటున్నారు. సో దీని గురించి అండ్ హోలీ ఈవెంట్ ఎప్పుడు రాబోతుంది అండ్ అందులో మనకి ఏమేమి ఫ్రీ రివార్డ్స్ రాబోతున్నాయి, సో వీటి గురించి వీడియోలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా పదండి మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మార్చ్ లో రాబోయే హోలీ ఫెస్టివల్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ గా ఈ బండల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి హోలీ సందర్భంగా అయితే మన గేమ్ లోకి రాబోతుంది. మరి ఇందులో అంత స్పెషల్ ఏంటంటే, సో దీని ఒక యానిమేషన్ అనమాట. సో యానిమేషన్ గానీ బండల్ సింపుల్ గా భలే బాగుంది. అండ్ ఈ బండల్ ఫ్రీయా పేడా అన్న విషయానికి వస్తే, సో నాకు తెలిసి ఇది పేడ్ అనుకుండా, సో ఫ్రీ ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి ఇదనమాట. సో దీని ఒక నేమ్ వచ్చేసి MA2B ప్రిజ్మాటిక్ బ్రేస్. మరి ఇది ఫ్రీయా పేడా అనే విషయానికి వస్తే మాక్సిమం నాకు తెలిసి ఇది ఫ్రీ అనుకుంటా. అండ్ థర్డ్ రివార్డ్ వచ్చేసి ఇదనమాట. సో దీంతో మనం హోలీలో అయితే ఆడుతుంటాం కదా, సో దాన్నే బ్యాట్ స్కిన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీని ఒక నేమ్ మీకు తెలిసినట్టయితే, సో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఒక ఎమోట్ ని మనకి ఒక ఈవెంట్ లో ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో సేమ్ ఇదే విధంగా మనకి హోలీకి సంబంధించిన ఫెస్టివల్ ఒక ఈవెంట్ లో ఈ ఒక ఎమోట్ ని మనకి ఫ్రీగా అయితే ఇచ్చేస్తారని నేను అనుకుంటున్నా. మాక్సిమం ఫ్రీ అనుకోండి. సో ఇప్పుడు చూపించిన ఐటమ్స్ మొత్తం ఫ్రీ రివార్డ్స్ అనమాట. ఒక బండల్ ఒకటే డౌట్ లో ఉంది. మరి ఇక్కడితో హోలీ ఈవెంట్ అయితే స్టాప్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి డీజే లో స్కిల్ చేంజ్ అవుతుంది అంటున్నారు. మరి అందులో ఎంతవరకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. మన ఫ్రీ ఫైర్ లో ప్రతి ఒక్కటని కాదు, ఓన్లీ ఫ్యూ క్యారెక్టర్స్ కి మాత్రమే క్యారెక్టర్ ఒక స్కిల్ కి స్కిన్ అనేది ఉంది. సపోజ్ మీరు యూకాంగ్ అయినా తత్సుయా కైనా అండ్ హోమర్ కైనా మీరు చూసే ఉంటారు. సో సేమ్ ఎగ్జాక్ట్ గా మన డీజే లో కూడా అలాంటి ఒక స్కిల్ కి స్కిన్ అనేది లాంచ్ చేయబోతున్నాడు. అండ్ మీరు ఇక్కడ క్లియర్ కట్ గా స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. సో వాటర్ అయితే ఫ్లో అవుతుంది అండ్ దానిపైన చిన్న చిక్స్ అయితే ఫ్లోట్ అవుతున్నాయి. అండ్ మాక్సిమం నాకు తెలిసిన ప్రకారం డీజే లో స్కిల్ లో కూడా ఏదో ఒక చిన్న చిన్న చేంజెస్ అనేవి తెచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనలో కొంతమంది సబ్స్క్రైబర్స్ కోబ్రా ఎపిసోడ్ రిటర్న్ ఎప్పుడు వస్తుందని కామెంట్ చేయడం అయితే జరిగింది. మరి నేనైతే జనవరి మంత్ అని చెప్పాను, సో ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా. సో ఈ ఫిబ్రవరి మంత్ లో పక్కా డేట్ అయితే తెలియదు, కానీ సో ఈ మంత్ లో కంపల్సరీ వచ్చేస్తుంది. మరి ఇదంతా పక్కన పెట్టేసి ఈ వీడియో ఒక మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, అదేనండి ఫ్రీ ఫైర్ అన్బ్యాన్ కన్ఫర్మ్ డేట్ గురించి. మరి దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క లైక్ చేయండి చాలు. మీరు అలా లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అండ్ అలాగే మీరు కనుక ఫ్రీ ఫైర్ లవర్స్ అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ని అస్సలు వదలకండి. సో సబ్స్క్రైబ్ చేసేయండి. సో 26 జనవరి ఎప్పుడు వెళ్ళిపోయింది అనమాట. సో ఫ్రీ ఫైర్ ఇంకా లాంచ్ అవ్వలేదు. మరి దీని సంగతి వదిలేస్తే, సో ఎప్పుడో 5th సెప్టెంబర్ కి లాంచ్ అవ్వాల్సిన ఫ్రీ ఫైర్ ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, సో ఈ డేట్ వస్తుంది, ఆ డేట్ వస్తుంది అని ఇప్పటిదాకా డిలే అయింది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూసుకున్నట్టయితే, సో జనాల్లో నమ్మకం అనేది అస్సలు లేదు. రియల్ గా ఫ్రీ ఫైర్ వచ్చి రేపే మేము లాంచ్ చేస్తున్నామని చెప్పినా ఎవ్వరు నమ్మరు. బట్ నా దగ్గర చిన్న క్లూ అయితే ఉంది, సో దాని ద్వారా మనం గెస్ చేయొచ్చు. సో డేట్ చెప్పేంత రిస్క్ నేను చెయ్యను. అండ్ ఇక్కడ ఒక బ్యానర్ అయితే లీక్ అయింది. సో దీన్ని డాటా మైనర్ వాళ్ళు అయితే లీక్ చేస్తారనమాట. మరి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రెసెంట్ ఉన్న ఈవెంట్ అనమాట ఇక్కడ ఫస్ట్ లో ఉండేది. అండ్ సెకండ్ వచ్చేసి ఒక బ్యాడ్ సింబల్ అయితే ఉందనమాట. ఇది వచ్చేసి MS ధోని కి సంబంధించిన ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. మరి లెక్క చూసుకుంటే తాలా కొలాబరేషన్ ఎప్పుడు రావాలి, ఫ్రీ ఫైర్ అన్బ్యాన్ అయ్యాకే కదా. మరి ఇప్పుడున్న ఈవెంట్ మరి ఎన్నో రోజులు లేవు అనమాట, ఎండ్ అవ్వడానికి ఒక 16 డేస్ అలా ఉన్నాయి. ఇంకా మీరు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు రాబోయే 15 లేదా 16 డేస్ లో మన ఫ్రీ ఫైర్ పక్కా అన్బ్యాన్ అవుతుందని. నాకు తెలిసిన ఎక్స్ప్లెనేషన్ మీ అందరికి అర్థమైంది అనుకుంటా. సో ఒకవేళ అర్థమైనట్టయితే కామెంట్ చేయండి, ఎందుకంటే నేను చేసిన వీడియో వృధా కాకూడదు.